సామాజిక న్యాయం అనే పదానికి అర్థం చెబుతూ రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా ఎప్పుడూ కూడా చూడని విధంగా నామినేటెడ్ పోస్టులు అయితేనేమి నామినేటెడ్ కాంట్రాక్ట్లు అయితేనేమి ఏకంగా 50% ఖచ్చితంగా నా 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 అంటూ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలకు ఏకంగా చట్టం చేసి మరి ఈ రోజు ఇవ్వగలిగాము అని కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను స్థానిక సంస్థల్లో నుంచి స్థానిక సంస్థలు మొదలు రాష్ట్ర క్యాబినెట్ వరకు ఈ రోజు సామాజిక న్యాయం వర్ధిల్లిన పాలన ఎక్కడైనా కనిపిస్తుంది అని అంటే అది మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడి ఈ ప్రభుత్వ పాలనలోనే కనిపిస్తా ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా బీద సాద పడుగు బలహీన వర్గాలు అందరూ నా వాళ్ళు అంతా నా కుటుంబం అందరి కోసమే ఈ ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకుంటూ ఈ 52 నెలల కాలంలో ప్రతి అడుగు కూడా ఇదే డైరెక్షన్ లో వేయడం జరిగింది విద్యా రంగాన్ని కానివ్వండి వైద్య రంగాన్ని తీసుకోండి వ్యాపార రంగం కానివ్వండి ఈ రంగాలు బాగుంటేనే మారుమూల పల్లెల్లో ఉన్న ఆ పేదల కుటుంబాలకు మంచి జరుగుతుంది అని ఆ పేద సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది అని నమ్మి ఈ మూడు రంగాలల్లో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా జరగని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగింది ఈ మార్పుల వల్ల పేదరికం పోవాలని పేదరికంలో ఉన్న వాళ్ళు పై స్థానంలోకి రావాలి అని పేదరికం అడ్డు రాకూడదు అని చెప్పి ఈ మూడు స్తంభాలను బలపరచడం జరిగింది సమాజంలో 62% ఉన్న రైతులు రైతు కూలీలను వ్యాపారము వ్యాపార అనుబంధ రంగాన్ని కానివ్వండి లేకపోతే సమాజంలో 50% ఉన్న నా అక్క చెల్లెమ్మల సాధికారత కానివ్వండి గతంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఆలోచన చేయడానికి కూడా సాహసించని విధంగా ఈ రోజు ఈ వర్గాలకు తోడుగా నిలబడగలిగాము అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా జరగని విధంగా ఒక మాటలో చెప్పాలి అని అంటే నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో నేను వేసిన ప్రతి అడుగులోనూ కూడా ప్రాంతాల వారిగా అయితేనేమి సామాజిక వర్గాల వారిగా అయితేనేమి వృత్తి వర్గాల వారిగా అయితేనేమి పేదలుగా మహిళలుగా పిల్లలుగా అవ్వ తాతలుగా వారు ఎదుర్కొంటా ఉన్న ప్రతి సమస్యకు వారు ఎదుర్కొంటా ఉన్న ప్రతి సమస్యకు ఈ 52 నెలల కాలంలో పరిష్కారం చూపగలిగాము అని చెప్పి సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను.